ఈ ఏడాది కూడా బిర్యానీదే అగ్రస్థానం. భారీ అమ్మకాలతో ఇది దూసుకుపోతుంది. ఎన్ని కొత్త వంటకాలు వచ్చినా దీనిదే అఖండ స్థానం. అసలు బిర్యానీ రేంజ్ ఇలా పెరగటానికి కారణం దాని రుచి, పురాతన సోయకం. ఫుడ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ బిర్యానీని కింగ్ ఆఫ్ ఫుడ్ అంటున్నారు. ఫిక్కీ నివేదిక ప్రకారం బిర్యానీ డెలివరీ పరిశ్రమ ఏటా 2,500 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసిన వంటకాల్లో చికెన్ బిర్యానీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. దాని తర్వాతే ఏదైనా. నిరుడు ప్రతి నిమిషానికి 90 బిర్యానీ ఆర్డర్లొచ్చాయట. ఈ ఏడాది అది 115కు పెరిగింది. అంటే ప్రతి సెకనుకు దాదాపు 2 బిర్యానీలు ఆర్డర్ చేసేవారు. వెజిటేరియన్ ఫుడ్ కంటే దాదాపు 4.5 రెట్లు ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. 425,000 మంది వినియోగదారులు తొలిసారి స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. చెన్నై, కోల్కతా, లక్నో, హైదరాబాద్ ఫుడ్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీయే టాప్. గత ఏడాది విడుదల చేసిన నివేదికలో కూడా బిర్యానీ టాప్ ప్లేస్ లో నిలబడగా ఈ ఏడాది కూడా మళ్లీ బిర్యానీ టాప్ ప్లేస్ లో మొదటి వరుసలో ఉంది. దీంతో బిర్యానీని మనవాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఆర్డర్ చేసిన అరగంటలో వేడివేడి బిర్యానీ మీ ముందుంటుంది. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పల్లెల వరకు అందరూ మెచ్చిన ఆహారంగా బిర్యానీ మారిపోయింది. ఫలితంగా ఆహార పరిశ్రమలో దీని వాటా కూడా గణనీయంగా పెరిగింది. రెస్టారెంట్కు వెళ్లే వారిలో అత్యధికులు బిర్యానీనే కోరుకుంటున్నారు. హైదరాబాద్ నిస్సందేహంగా బిర్యానీ గడ్డ. హైదరాబాద్ బిర్యానీకి ఎక్కడైనా యమ డిమాండ్. ఏదైనా దీని తర్వాతే ఆన్లైన్ ఆర్డర్లలో కూడా హైదరాబాద్ బిర్యానీయే టాప్. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే తర్వాత స్థానాల్లో ఉంటాయి. యూపీ ప్రజలకు లక్నో బిర్యానీ అంటే ఇష్టం, కానీ హైదరాబాదీలు ఈ వంటంటే పడిచ్చేస్తారు. అలాగే కోల్కతాలో కూడా ఎక్కువ మంది బిర్యానీనే ఆర్డర్ చేస్తారు. అంతేకాదు మన నాటుకోడి కూరకు కూడా దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు చిన్న చిన్న టౌన్లు, పెద్ద పెద్ద గ్రామాలలో హోటళ్ల ముందు శాకాహార హోటల్, బ్రాహ్మణ హోటల్, మిలిటరీ హోటల్ అని బోర్డుల మీద రాసేవారు. కానీ ఇప్పుడు మనం వాటిని చూడాలన్నా ఎక్కడా కనిపించవు. అన్ని చోట్ల స్పెషల్ బిర్యానీలే. అందుకే ప్రతిరోజు దాంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మనల్ని ఇంతలా ఆకట్టుకుంటున్న బిర్యానీ మన దేశంలో పుట్టలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.